చిన్న క్యారేజ్ కట్టాలి, టీచర్ వెళ్ళి లేట్ అయితే తిడతారు. అవునా అమ్మా? సరే అమ్మా, కడతానండి ఒక నిమిషం. ఇదిగో అమ్మా, జాగ్రత్త వెళ్ళు. సరేనా, మంచి చదువుకో అమ్మా, నాన్నగారు లేరు. సరేనమ్మా, మంచి చదువుకు, జాగ్రత్తగా వెళ్ళు. సరేనా? అక్క అక్క రెడీ అయ్యావా? లేట్ అవుతుంది, అసలే మేస్త్రి గారు రోజు తెస్తున్నారు. అయినా అక్క నువ్వు చదువుకున్న దాని అక్క కూల్కి ఎందుకు చెప్పు? ఏం చేద్దాం అక్క, మా ఆయన బాగా తాగొస్తాడు, ఇంట్లో ఒక్క రూపాయి ఇయ్యాడు అక్క మాకు. ఒక రూపాయి ఇవ్వకపోతే మరి పిల్లలకి ఎలా చూసుకోవాలి? తిడడానికి కూడా ఒక రూపాయి ఇయ్యాడు అక్క మాకు. ఏం కావాలి అక్క, ఇవ్వాలి రేపు అందరికి ఉండే కష్టాలే అక్క. పోదాం అక్క. అక్క ఇంద్ర ఇప్పుడు ఊడుస్తుంది. అక్క అక్క రెడీ అయ్యావా? లేట్ అవుతుంది, నిన్నంతా మేస్త్రి గారు తిట్టారు. అవునక్క, టైం 10 అవుతుంది, ఇప్పటికే చాలా లేట్ అయింది, రోజు ఇదే. అయ్యో అవునారా, పాపని ఇప్పుడే పంపించడం అయిందిరా. సరే సరే, తొందర రాపో మరి. వస్తున్నా. ఏంది అసలు లేట్ అవుతుంది, రోజు మేస్త్రి గారు తిడతా ఉన్నారు. అసలు ఒకటి అవుతుంది మనకి రోజు. దాదాపు తొందరగా వెళ్దాం, లేట్ అవుతుంది. ఎండ ఎక్కువైంది అసలు. అబ్బాయి బాగా ఎండ బాగుంది. అక్క అక్క మీ అమ్మాయి ఏం చదువుకుంటుంది అక్క? ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది అమ్మా. అవునా? చిన్నప్పటి నుంచి తండ్రి లేపైనా నువ్వే తనని పోషిస్తున్నావు కదక్క కష్టపడి. అవును కదా, తప్పదు కదరా, వాళ్ళు లేనందుకు. కానీ నా కష్టం అంతా మా అమ్మాయి చదువు కోసమే కదా. దేవుడు కృపను బట్టి అమ్మాయికి ఏదో జాబ్ వస్తే మాకు ఈ కష్టాలు బాధలన్నీ పోతాయని ఆశ. దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్తాను. ఇవాళ రాళ్ళ పని అంటే అక్క చేసేది. అవునా? ఏమోలే నాన్న, ఏదైనా తప్పదు కారా, చెయ్యాలి. అవును, అంత మంది పిల్లల కోసం. అమ్మా గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా మ్యామ్, మరి భవిష్యత్ ఒకటే ఫీజు కట్టలే, 10th క్లాస్ లో అందరూ కట్టారు. అవునా? నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. తాయి మ్యామ్, 10th క్లాస్ లో భవిష్యత్ ఉంటారు, పిలుచుకొని రాపండి. సరే మ్యామ్. నేను ప్రిన్సిపల్ మేడం పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం, పిలిచారా? భవిష్యత్ అంటే నువ్వేనా? నేనే మేడం. ఫీజు కట్టలేదు ఎందుకు అమ్మా? ఇంతవరకు కడతా అని చెప్పారు మేడం. మీ క్లాస్ లో అందరు కట్టండి, ఒక్కదానికి కట్టలేదు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఎంత త్వరగా అయితే అంత త్వరగా కట్టాలి. మేడం టైం ఇవ్వండి మేడం, మమ్మీకి చెప్తానండి రేపు. నేను ఏమన్నా ఇప్పుడు ఏడుస్తున్నా, ఫీజు కట్టమనేగా చెప్పింది నీకు. లేదు మేడం, రేపు చెప్తాను మేడం కట్టమని. సరే తొందరగా కట్టమని చెప్పండి, ఎగ్జామ్ టైం లేదు. సరేనా? సరే మేడం. అక్క ఈ రోజు చాలా కష్టంగా ఉంది అక్క, పని అస్సలు చేయలేకపోతున్నాం. ఎండేంది అక్క ఇంత బీభత్సంగా వాడుతుంది, పట్టుకోలేకపోతున్నా. అవునక్క, ఇది మగోలు తప్ప ఆడలు చేయలేవరు అక్క ఈ పని. అవునక్క. సరేలే, సాయంత్రం అయిందిగా వెళ్దాం పని. ఏంటమ్మా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నా? మరి ఎందుకు ఏడుస్తున్నా, ఏమైంది చెప్పు. క్లాస్ లో అందరు ఫీజు కట్టారు, నేను ఒక్కదాన్నే ఫీజు కట్టలేదు.
నిన్న హెచ్ఎం మేడం పిలిచి నన్ను అందరి ముందు తిట్టింది, ఫీజు కట్టలేదు రేపటి నుంచి నువ్వు రామాకు అని. ఫీజు కట్టాలమ్మా రేపు. నేను ఏం చేయనమ్మా, రోజు నేను వెళ్ళిన డబ్బులన్నీ కూలికి ఇంట్లోకి వెళ్తున్నాయి. ఏం చేయను, ఎవరు నేను అప్పైన అడిగి రేపు నీ ఫీజు కట్టే ప్రయత్నం చేస్తాలే అమ్మా. లేదమ్మా లేదమ్మా, ఎవరు నేను అడిగి నేను తీసుకొచ్చి కడతాలే, ఏం బాధపడకు. లేకపోతే ఎగ్జామ్ రాయనీరమ్మా నన్ను. అయ్యో ఇంత కష్టపడి చదివింది ఎగ్జామ్ రాయిపోతే ఎట్లమ్మా. లేదమ్మా, నేను ఎక్కడో దగ్గర తిప్పలు పడైనా అప్పు తీసుకొచ్చి కడతాలే అమ్మా, ఏం బాధపడకు. చదువుకునే ఇంట్రెస్ట్ ఉందమ్మా, నాకు ఫీజు కట్టాలి రేపు ఎలా అయినా. అయ్యో వేసేయా, ఏంటి ప్రభు అమ్మకి బాధలు. ఏం కదలే అమ్మా, నేను ఎవరినో ఒకరిని అడిగి తీసుకొచ్చి కడతాలే, ఏం బాధపడకు. హలో హలో హలో, రేపు ఉదయం ఒకసారి స్కూల్కి వచ్చి మమ్మల్ని కలవండి. నేనమ్మా. మీరమ్మా? ఎందుకు ఫీజు గురించి మాట్లాడుతున్నామ్మా? ఒకసారి మీరు స్కూల్కి వచ్చి కలవండి అమ్మా, సరేనా? సరే అమ్మా. సరే అమ్మా. ఏంటమ్మా మీ మేడం చెప్తూనే ఉన్నా కదమ్మా ఫీజు కట్టాలని, రేపు ఎగ్జామ్ రాయి చెప్పానుగా అమ్మా, రేపు కడతానని చెప్పానుగా, అయినా రమ్మంటున్నారు ఏంటి. చెప్తా కదమ్మా, అందరి ముందు అడిగారు నన్ను, ఫీజు కట్టలేదు ఎందుకు అని. సరేరే, రేపు మేడం గారు రమ్మన్నారుగా, ఏంటో వెళ్ళేసొద్దాం, బాధపడట్లేదు. మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మా క్లాస్లో ఒక స్టూడెంట్ చాలా డల్గా ఉన్నారు మ్యామ్, మరేం చేద్దాం ఆ స్టూడెంట్ని? స్పెషల్ క్లాసెస్ పెట్టి చదివిపియండి అమ్మా. ఎంత స్పెషల్ క్లాసెస్ చెప్పినా వేస్ట్, ఇంకా అతనికి మరి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వండి, ఎలాగలో చేసి పాస్ అన్నా చేపియండి. నమస్తే అమ్మా. నమస్తే. భవిష్య వాళ్ళ పేరెంట్సా? ఫీజు కట్టట్లేదు ఏంటమ్మా? అమ్మా కొంచెం నేను కూలి పనికి వెళ్తాను. అలా ఎలా మీరు అట్లా అన్ని సాకులు చెప్పి ఫీజు కట్టకుండా ఉంటే ఎట్లా, ఎగ్జామ్ దగ్గర ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఈ ఒక్కసారి అంత ఫీజు కట్టే స్తోమత లేనప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించుకోవాలి, ఇంత పెద్ద స్కూల్స్ లో చదివించుకుంటే ఎలా చెప్పండి. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఫీజు కట్టాలి కదా. అమ్మా మీరు ఎట్లా మాట్లాడకండి అమ్మా, ఇదంతా నాకు తెలియదు అమ్మా. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, మీకు హాల్ టికెట్ కావాలంటే ఫీజు కట్టి ఎగ్జామ్స్ రాయించుకోండి. అమ్మా కడతానమ్మా, కదా కొంచెం టైం త్వరగా కట్టండి అమ్మా. ఫీజు కట్టని మీకు హాల్ టికెట్ ఇస్తాం, ఇదంతా మాకేం చెప్పండి అమ్మా. కొంచెం టైం లేదమ్మా, వెళ్ళండి మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళండి. ఏడవకమ్మా, ఏం కాదు, దేవుడు ఏదో సహాయం చేస్తాడమ్మా మనకి, అసలు బాధపడద్దమ్మా. ఏంటమ్మా ఊకే దేవుడు దేవుడు అంటావు, మనకేమైనా ఇచ్చారా దేవుడు? నువ్వు అంతగనం ప్రార్థిస్తున్నావు, అంతగనం చర్చికి వెళ్తున్నావు, ఏమన్నా దేవుడు మనకి ఇచ్చాడా అసలు? దేవుడు దేవుడు అంటావు ఊకే. లేదమ్మా, దేవుడిని అట్లా దూషించొద్దమ్మా, దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అమ్మా. నువ్వు ఇంకోసారి దేవుడు అన్నమాకమ్మా, ఏమన్నా చేశాడా మనకు అసలు? ఇంత పేదరికంలో ఉన్న మనకి ఏమన్నా సహాయం చేశాడా దేవుడు అసలు? లేదమ్మా, మనకి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడమ్మా, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఖచ్చితంగా ఏదో రకంగా సహాయం చేస్తాడమ్మా మనకి. అందరికీ అన్ని ఇస్తాడు, మన పేద వాళ్ళకి ఎందుకమ్మా దేవుడు ఏమి ఇవ్వడు అసలు? లేదమ్మా, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఏదో రకంగా ఎవరి ద్వారా ఒకరి ద్వారా సహాయం అందిస్తాడమ్మా మనకి దేవుడు. ప్రార్థన చేద్దామమ్మా మనం. లేదమ్మా ప్రార్థన చేయను, నాకు ఆ దేవుడు అంటే నమ్మకం లేదా సార్, నువ్వే చేసుకో ప్రార్థన, నేను చేయను. తను బాధ అనిపిస్తున్నట్టుంది, దేవుడికి నేనన్నా మొరపెట్టుకుంటాను. స్తోత్రం 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 ప్రభువానికి వందనాలు. మా పరిస్థితిని చూస్తున్న దేవుడు, మా జీవితంలో ఉన్న కష్టం నన్ను చూస్తున్న దేవుడు తండ్రి, ప్రతి విషయంలో నీవు మాకు తోడుగా ఉండి ఇంతవరకు నడిపించినాయా. నా బిడ్డ జీవితంలో ప్రభా నువ్వు కార్యం చేస్తావని నీపై నమ్మకంతో ప్రవాహానికి మొరపెడుతున్నావయ్యా. నీవు తప్ప మాకెవరు లేరేసయ్యా, నీ సహాయం తప్ప మాకేది లేదు తండ్రి. నీవు నీ పాదాలు పట్టుకుని బ్రతుని నడుచున్నావు నా బిడ్డ జీవితంలో, కార్యం చేయండి తండ్రి, కృప చూపించండి తండ్రి, సహాయాన్ని మాకు అందచేయండి. అనికు వందనాలు స్థుతులు స్తోత్రాలే. నా బిడ్డ భవిష్యత్తుని పాదాలు చెంత పడుచున్నానే తండ్రి, గొప్ప దేవుడు. యేసయ్యని పాదాలు పట్టుకొని బ్రతుకు నడుచున్నావా. ఆమేన్.
అక్క ఏం ప్రేయర్ అక్క? మీరమ్మా ఎంతసేపు అయింది వచ్చి? రండి రండి కూర్చోండి, ప్రేయర్ చేసుకుంటున్నానమ్మా. చేసుకునేది ఏం ప్రేయర్ అమ్మా? ఊకే ప్రేయర్ ప్రేయర్ అంటాం, ఏం ప్రేయర్ చేస్తాం? దేవుడే ఉండే ఇట్లుండేదా మీ బతుకులు? అసలు మారుతున్నాయి అక్క ఏమన్నా? అట్లా నిద్రా, దేవుడు ఏదో రకంగా సహాయం చేస్తాడు. మేము విన్నది నిజమేనా? మీ అమ్మాయి స్కూల్ ఫీజు కట్టలేదని మేడం ఏదో వార్నింగ్ ఇచ్చానంటగా. అదే మీరు డైలీ ప్రేయర్ పూజేస్తాం, బైబుల్ చదువుతాం, దేవుడు ఇదేనా నీకు సహాయం చేసేది? చేస్తాడమ్మా ఖచ్చితంగా. లేదమ్మా నాకు నమ్మకం ఉంది నా దేవుడి మీద. లేదు లేదు, నా ప్రాణాలైన వదిలేస్తే గానీ దేవుడిని మాత్రం వదిలేను. ఊకే బైబిల్ చదువుతో ప్రే చేస్తా. దేవుడు నీకు నిన్ను అందరి ముందు అవమానపరిచింది కానీ నిజేసిందా? దేవుడే మీ అమ్మాయి ఫీజు కట్టుకోలేదా? లేదు లేదు, ఖచ్చితంగా దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు రా, నాకు ఆ నమ్మకం ఉంది. ఎప్పుడు మారుతావక్క నువ్వు? ఇంకా నీ బ్రతుకు పోయినప్పుడు నువ్వు చర్చికి వెళ్ళి కానీ నీ బ్రతుకు ఇంతే ఉంది, మారనే మారలేదు. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మా జీవితాలని మా బ్రతుకులని మారుస్తాడమ్మా. బాగున్నారా ఆంటీ? బాగున్నారా? ఏంట్రా మీ అమ్మాయిని ఎప్పుడో దేవుడు దేవుడు అని అంటది, ఏం చేసిండ్రా దేవుడు? అసలు ఎంత చెప్పినా వినదక్క, ఊకే చర్చిలు అంటూ ప్రార్థన అంటూ అట్టే తిరిగిద్ది. మా బతుకులు ఏమన్నా మారాయా దేవుణ్ణి నమ్మితే? ఎంత చెప్పినా వినదు అసలు. ఏం వినట్లేదు అసలు, చెప్తూనే ఉన్నా అంటే అసలు వినట్లేదు. ఎంత చెప్పినా మీ మమ్మీ వినదేంది అసలు? ఊకే దేవుడు అంటది, ఫస్ట్ నుంచి మీ దేవుడు నమ్ముకున్నా మీ బతుకులను మారినయా? అంతే ఉన్నాయి, ఇంకా అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకెక్కువైనా తగ్గినాయా? చెప్తూనే ఉన్నామని అసలు విననే వినట్లేదా ఆంటీ? ఏం చేయాలి అసలు? అమ్మో నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? చిన్నపిల్లవి నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడొద్దమ్మా, దేవుడి గురించి అంత తక్కువగా మాట్లాడద్దు. నీకేం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు? సరే అక్క వెళ్ళిపోతాను. సరే రా మాట్లాడుకోండి మీరు. చూసామమ్మా ఆంటీ వాళ్ళు కూడా ఎలా అంటున్నారో. దేవుణ్ణి నా దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నావు అంటే నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావమ్మా అసలు? అమ్మా వాళ్ళ అల్లెలమ్మా, అల్లెలు కాబట్టి వాళ్ళకి దేవుడి గురించి తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతారు నాన్న. మనం వాళ్ళ దేవుణ్ణి దూషించినట్టుగా ఉండొద్దు, మాట్లాడొద్దమ్మా. ఇదా ప్రేయర్ చేసుకున్నారా? దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడమ్మా, నువ్వు ఎందుకు అట్లా బాధపడుతున్నావు? సరే అమ్మా నేను ఎట్లయినా స్కూల్కి వెళ్ళట్లే కదా, వాటర్కి వెళ్ళేసి వస్తా, ట్యాప్ దగ్గర వాటర్ తీసుకొని వస్తాం. సరేలే నేను ప్రేయర్లో కూర్చుంటాను, దేవుడు ఏదో ఒక సహాయం చేస్తాడమ్మా. సరేలే నేను ప్రేయర్లో కూర్చుంటాను, వాటర్కి వెళ్ళేసి రా. సరే అమ్మా. ఈరోజు రుద్రాశ్రమంకి వెళ్ళేసి వచ్చాను, చాలా మందికి వాళ్ళకి భోజనం ఇచ్చి వంటలు వండిచ్చి అంతా చేశాను. వాళ్ళు చాలా సంతోషపడ్డారు నా కోసం, నన్ను చూసి అమ్మలాగున్నావు అన్నారు. అయ్యో అరే అరే ఏమైందిరా? అరే అరే ఏమైందిరా అట్లా పడిపోయిన కిందకి? ఏమైందిరా? ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? ఇక్కడ. సరే నేను తీసుకెళ్తా, మెల్లగా మెల్లగా. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థనని నేను అంగీకరించి ఉన్నాను. ఇవండి ఇవండి, ఎవరైనా ఉన్నారా? ఇవండి ఇవండి, మీ పాప రోడ్డు మీద పడిపోయిందండి కళ్ళు తిరిగి. అయ్యో అవునా అమ్మో, ఏమైంది? పాపని చదివిస్తున్నారా అమ్మా? చదువుతుంది గానమ్మా, ఫీజు కట్టలేక కొద్దిగా ఇబ్బందిగా ఉందమ్మా. ఎందుకమ్మా? వాళ్ళ నాన్న లేరా? లేరమ్మా, పాప చిన్నప్పుడే చనిపోయిండ్రు, నేను కూలి పని చేసుకొచ్చుకొని పాపను చదివేయడం జరుగుతుందమ్మా. పాప ఫీజు కట్టలేక చాలా బాధపడుతున్నామమ్మా, పరీక్ష ఫీజు కట్టాలని స్కూల్లో పిలిచి చెప్పారు.
దానికోసమే బాధపడుతున్నానమ్మా. ఎలా చేయాలి, ఏంతో ఏం అర్థం కాని స్థితిలో ఉన్నానమ్మా. మీరు ఏమనుకోరంటే నేను ఒక మాట చెప్పనమ్మా. చెప్పండి అమ్మా. పాపని నేను చదివిస్తాను, మీరేం దాని గురించి ఆలోచించకండి. అయ్యో వద్దమ్మా, మీరెవరో తెలియదు అసలు. మీరు వచ్చి దేవుడి పని లేదమ్మా, మీరు నేను చూసినమనే మీరు ప్రార్థనలో ఉన్నారు. లేదమ్మా అసలు అట్లా, మీరెవరో తెలియదు, సడన్గా మీరు వచ్చి ఇట్లా చదివిస్తానంటే నిజంగా చాలా. అయ్యో వీడోకమ్మా, ఏం కాదు, నిజంగా నా దేవుడు నా మొర ఆలకించిండమ్మా. నేను ఇప్పటి వరకు నేను అదే ప్రార్థనలో నేను ఉన్నాను. దేవుడు నిజంగా సహాయం పంపించాడు. మా ఆయనకి నాకు 2 లక్షలు వస్తాయమ్మా, అందుకే దేవుడు ఇచ్చిన దాంట్లోనే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటాము. మీరేం బాధపడకండి, అమ్మాయికి నేను చదివిపిస్తాను. అమ్మా మీరు చేసిన సహాయానికి నేను ఏమి ఇచ్చినా అసలు మీరు నన్ను నేను తీర్చుకోలేనమ్మా. నిజంగా నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, మీ ద్వారా నా బిడ్డ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడు అమ్మా. దేవుడు చాలా గొప్పవాడు, ఎలా సహాయం చేస్తాను. మీరేం బాధపడకండి అమ్మా, ఆమె ఇప్పుడు వరకు చదివితే అప్పటి వరకు నేనే చదివిస్తాను. ఏ కావాలి ఆమె స్టడీస్ గురించి ప్రతి ధనము నేనే పెట్టుకుంటాను, మీరేం బాధపడకండి అమ్మా. నిజంగా మీకు చాలా కృతజ్ఞతలు అమ్మా. మేము అసలు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అసలు, నిజంగా దేవునికి ఏమి ఇచ్చినా నేను ఋణం తెచ్చుకోలేనమ్మా. దేవుడు ఇంత గొప్ప సహాయం మీ ద్వారా అందిస్తాడని నేను అస్సలు అనుకోలేదమ్మా. నా బిడ్డ భవిష్యత్తు ఇంతగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. నేను నిజంగా దేవుడికి ఏమి ఇచ్చినా నేను ఋణం తీర్చుకోలేనమ్మా. నేను నిజంగా అక్క, నేను దేవుణ్ణి నా తల్లిని ఎంతగానో దూషించాను. ఎప్పుడు మా తల్లి ప్రార్థిస్తున్నా కానీ నేను ఎప్పుడు ప్రార్థించకు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నావు నువ్వు, దేవుడు మనకి ఏమైనా సహాయం చేస్తుందా అని ప్రతిసారి నేను తిట్టేదాన్ని. థ్యాంక్స్ అక్క, నన్ను నాకు స్టడీ గురించి కానీ అసలు నేను చదువుకోనని అనుకున్నాను, కానీ నీ పట్ల దేవుడు మమ్మల్ని పంపించి ఎంతగానో దీవించాడు. చాలా థ్యాంక్స్ అక్క. అయ్యో అదెందుకు రా పెద్ద మాట్లాడి, దేవుడు సహాయం చేయాలనుకుంటే ఎలా అయినా సహాయం చేస్తాడు. ఎవరి ప్రాయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లోకాషలో పడుతూ అలా ఉండొద్దు. ఎప్పుడన్నా ఈ స్టడీ గురించి నువ్వు ఎంత ఘనంగా భయపడి ఉన్నావో, మీ అమ్మ ప్రార్థన బట్టి దేవుడు నీ పట్ల కార్యం చేస్తున్నారు. నేను ఎలా నీకు సహాయం చేశాను, నాకన్నా ఎక్కువ దేవుడు నేను దీవిస్తాడు, అంతకన్నా ఎక్కువ నీకు డబ్బును దేవుడు దయచేస్తాడు. అప్పుడు నేను ఎలా నీకు సహాయం చేశాను, నువ్వు కూడా అనేక మందికి అలా సహాయం చేసేటట్టు ఉండాలి, దేవుడు ప్రేమ చూపించేటట్టు ఉండాలి. సరేనమ్మా. సరే అక్క, నేను కూడా దేవుణ్ణి నమ్ముకుంటా చర్చ్కి వెళ్తా అక్క, బైబుల్ చదువుకుంటా. మీరు ఎలా చేశారో నేను కూడా అంతే మంచిగా చదువుకొని మంచి ప్రయోజకులుగా అవుతానక్క. మంచిగా చదువుకొని ప్రయోజకురాలుగా అయ్యి మీ వల్లే నేను అందరికీ హెల్ప్ చేస్తానక్క. చాలా థ్యాంక్స్ అక్క, మాకు ఇలా సహాయం చేసినందుకు దేవుడే నిన్ను పంపించి ఉన్నారు. చూసావా అమ్మ, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. నేను ఎప్పుడు నీతో చెప్తూ ఉంటాను, ప్రార్థన చేసుకున్నానా దేవుడే సహాయం ఇస్తాడు మనకి అని చెప్పాను, కానీ నువ్వు వినలేదు. కానీ చూడు, ప్రార్థనతోనే ఇప్పుడు ఈ అమ్మని పంపించి మనకి నీ జీవితం మొత్తం, నీ భవిష్యత్తు మొత్తాన్ని కూడా దేవుడు మంచి భవిష్యత్తుని ఇచ్చిండు. ఇప్పటికైనా దేవుడిని నమ్ము నానా. దేవుడిని తెలుసు, క్షమించమ్మా. నేను ఎంతగానో పాపం చేసి ఉన్నాను, ఇకపై నేను మారుతానమ్మా. చర్చికి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటాను, బైబుల్ చదువుకుంటానమ్మా, మంచిగా చదువుకుంటానమ్మా. గొప్ప స్థితిలో నిన్ను నేను నిలిచి ఉంటానమ్మా. అవునమ్మా, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుళ్ళు నిలబడిన వాళ్ళకి ఎప్పుడైనా దేవుడు సహాయం చేస్తాడు, మీరు బాధపడకండి. నిన్ను బట్టి దేవుడు చాలా సంతోషిస్తాడమ్మా, నువ్వు కూడా అనేక మందికి అలా సహాయం చేస్తూ నిలిచింది. ఓకేనమ్మా, రేపు వచ్చి నన్ను కలవండి అమ్మా. ఈ కార్డ్ మీ కార్డు ఉంచండి, ఇది నా అడ్రస్. తప్పకుండా అమ్మా, మంచి చదువుకో, మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు నీకు. భయపడ, ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడ్ అక్క.